హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు శ్రీ హర్షిత టెక్నో ఛానల్. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, మనం ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలన్నా సరే, లేదంటే ఏదైనా ఒకేషన్కి సంబంధించిన ఏదైనా విషెస్ చేయాలన్నా సరే, మనం దాన్ని యానిమేషన్ రూపంలో ఒక వీడియో తయారు చేసి అయితే వాళ్ళకి షేర్ చేయొచ్చు ఫ్రెండ్. నేను అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్. సో మీరు మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో యానిమేషన్ టెస్ట్ క్రియేటర్ అని టైప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి స్క్రీన్ అయితే ఇలా చూపిస్తుంది. చూపించినప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఇది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ లింక్ని ఓపెన్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు ఈ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇలాగా నా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. ఓపెన్ అయిన దాని మీద డైరెక్ట్గా ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. చూపించినప్పుడు ఇక్కడ క్రియేట్ యానిమేషన్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. మనకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. చూపించినప్పుడు ఇక్కడ చూడండి, ఇది నార్మల్గా వాళ్ళు ఇచ్చిన టెస్ట్ ఫ్రెండ్. ఇది దీనికి యానిమేషన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి యానిమేషన్స్. సో వీటిలో ఏ యానిమేషన్ అయినా మనం యూజ్ చేసుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్. సో దీన్ని టెస్ట్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ టాప్లో టీ అని ఉంది చూడండి, ఇక్కడ చేంజ్ టెస్ట్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ యానిమేటెడ్ టెస్ట్ అని ఉంది. ఇక్కడ మీరు ఏది వాళ్ళకి ఏ విషెస్ చెప్పదలుచుకున్నారో అది టైప్ చేయండి. నేను హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్పదలుచుకున్నాను కాబట్టి నేను హ్యాపీ బర్త్డే అని టైప్ చేశాను ఫ్రెండ్. ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అనే దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. చూసారు కదా టెక్స్ట్, ఇక్కడ యానిమేషన్ రూపంలో మనకైతే ఇక్కడ షో చేస్తుంది ఫ్రెండ్. సో మనకు ఇప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్. యాక్చువల్గా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. సో దీన్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి చేంజ్ బ్యాక్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇది డైరెక్ట్గా మనకు గ్యాలరీలోకి అయితే తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్. ఇక్కడ గ్యాలరీలో నుంచి మనం ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి క్రాప్ చేసుకోండి. ఇలాగ మనకి ఎంత కావాలో అంత క్రాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో క్రాప్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇలాగైతే వచ్చేస్తుంది ఫ్రెండ్. ఈ టెక్స్ట్ని మూవ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్కి మూవ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్ ఆరో ప్రెస్ చేయండి. అలాగే లెఫ్ట్కి అయితే ఇలా లెఫ్ట్ ఆరో ప్రెస్ చేయండి. ఇలాగ రైట్కి అయితే రైట్ ఆరో ఇలా ప్రెస్ చేస్తే ఇలాగ మూవ్ అవుతుంది ఫ్రెండ్. అలాగే ఈ టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడ కింద డౌన్లో చూడండి ఫాంట్ స్టైల్ అని ఉంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఫాంట్ స్టైల్ని అయితే మనకు నచ్చిన విధంగా అయితే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. అలాగే ఫాంట్ సెట్టింగ్ అని ఉంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఈ ఫాంట్ అనేది మనం టెక్స్ట్ సైజుని అయితే పెంచుకోవచ్చు ఫ్రెండ్. ఫాంట్ చూడండి, అలాగే తగ్గించుకోవచ్చు ఫ్రెండ్. అలాగే ఇక్కడ చూడండి టెక్స్ట్ కేస్ క్యాపిటల్ స్మాల్ నార్మల్ అని ఉంది కదా, ఇది స్మాల్ అనే దాని మీద ట్యాప్ చేస్తే మనకు అన్ని స్మాల్ లెటర్స్లో అయితే మనకి ఇలా చూపిస్తుంది ఫ్రెండ్ ఈ టెక్స్ట్. అలాగే దీన్ని బోల్డ్ చేసుకోవచ్చు, ఇలాగ బోల్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. సో అలాగే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడు దీని మీద ఇక్కడ ట్యాప్ చేస్తే మీరు టెక్స్ట్కి మధ్య డిఫరెన్స్ అయితే మనం ఇవ్వచ్చు ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పెద్ద చేసి చూద్దాం. చూడండి నేను ఎలా డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఇలాగే టెక్స్ట్ మధ్యలో గ్యాప్ అయితే మనం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్, ఇలా కలర్స్ రూపంలో. అలాగే ఈ డిలే మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఈ డిలే మీద చూడండి. సో ఈ విధంగా అయితే ఈ డిలేయింగ్ కూడా యూజ్ చేసుకొని మనమైతే ఈ టెస్ట్ని అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్. సో దీని మీద ఇక్కడ డౌన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇలాగ క్లియర్గా అయితే చూపిస్తుంది ఫ్రెండ్. సో దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. నేను దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలనే విషయాన్ని నేను చెప్తాను ఫ్రెండ్. సో ఇక్కడ మనం వీడియో సైజ్ అని ఉంది 9.9, అలాగే 16:9, అలాగే 9.6 అని ఉంది కదా, నేను 9:9లో దీన్ని సేవ్ చేస్తాను ఫ్రెండ్. ఇక్కడ టాప్లో చూడండి సేవ్ యాజ్ వీడియో అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్వాలిటీ అడుగుతుంది. సో నేను హై క్వాలిటీ ఇచ్చాను. అలాగే జనరేట్ అనే దాని మీద ట్యాప్ చేశాను. ఇక్కడ ఎలా అని అడుగుతుంది, ఎలా అనే దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇదైతే కన్వర్ట్ అయిపోతుంది ఫ్రెండ్. వీడియో రూపంలో మనకి ఇది కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయిపోయింది ఫ్రెండ్. సో ఇక్కడ యాడ్ టు గ్యాలరీ అని ఉంది, ఇది గ్యాలరీకి అయితే యాడ్ అయిపోయింది ఫ్రెండ్. సో ఇది ఎక్కడ మనకి గ్యాలరీలో ఉందనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు చేసిన ఇది మనకి ఇక్కడ గ్యాలరీలో చూపిస్తుంది ఫ్రెండ్. మనకి ఇది కావాలితే మనం ఫ్రెండ్స్కి అయితే మనం షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇది కావాలితే మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడ షేర్ అని ఉంది కదా, ఈ షేర్ అనే దాని మీద ట్యాప్ చేసి మనం సోషల్ మీడియా యాప్స్లో మనం దేంట్లోకైనా ఇది మనం షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఓకే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్. ఓకే చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్.